కాకినాడ జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు వాడవాడలా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన గండేపల్లి మండలం మురారితోటలోని అమ్మవారు శ్రీలక్ష్మి దుర్గమ్మ తల్లి అమ్మవారు. ఈ అమ్మవారు చెట్టు క్రింద చిన్న విగ్రహం మాత్రమే ఉంటుంది. ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి. దసరా నవరాత్రి ఉత్సవాలను పురకరించుకుని తొలిరోజు అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. 11-9 రోజులు భవానీ మాలలు ధరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతో ఆ ప్రాంగణమంతా కిటకిటలాడింది. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల పరిధిలోని అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే జగ్గంపేట పట్టణంలో నెహ్రూ కాలనీ, జ్ఞాన సరస్వతి అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. నేను చెంగంపేట గ్రామంలో నెహ్రూ కాలనీలో వేయించేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో ఆలయస్థులుగా పనిచేస్తున్నాను. గత 6 సంవత్సరాలు నుండి ప్రతి ఏడాది కూడా దేవీ నవరాత్రి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు మన శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం నందు కొలువైనటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రి సందర్భంగా కలశ స్థాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే గత 5 సంవత్సరాల నుండి ఈ ఏడాది 6వ ఏడు కూడా యథావిధిగా అమ్మవారికి కలశ స్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి నిత్యము కూడా ఉదయం సాయంత్రము అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం జరుగును. ప్రతిరోజు కూడా కొన్ని రకాలైనటువంటి వస్త్రాలంకారంతో ఏ రోజు ఏ అవతారం అయితే ఆ రోజు విధంగా అమ్మవారిని అలంకారం చేయడము, అలాగే భక్తులు తెచ్చిన సమర్పించినటువంటి వస్త్రాలను అమ్మవారికి అలంకరించి అదే రోజు సాయంకాలము మళ్ళీ అమ్మవారికి అలంకరించినటువంటి వస్త్రాన్ని భక్తులకు మళ్ళీ అందజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మొదటి రోజు కావున అమ్మవారు బాలాత్రి సుందరి దేవిగా అవతారం ఇచ్చి దర్శనమిస్తున్నారు. అలాగే ఈ నవరాత్రి 9 రోజులు కూడా విశేషంగా మూలా నక్షత్రము సరస్వతీదేవి పూజ, మూలా నక్షత్రం సరస్వతీదేవికి ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజు అమ్మవారిని మూలా నక్షత్రం రోజు అమ్మవారిని తెలుపు రంగు చీరతోటి, అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు తెలుపు రంగు కాబట్టి ఆ రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకారం చేసి ఆ రోజు అమ్మవారికి దగ్గర అలంకారంగా పుస్తకంలో పెన్నులు కూడా ఉంచి అదేవిధంగా ఆ యొక్క పుస్తకాన్ని పెన్నులు కూడా ఉదయాన్నే అమ్మవారికి సరస్వతి పూజ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రము విద్యార్థులు అందరికీ కూడా ఆ యొక్క పుస్తకాలను పెన్నుల్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అది గత 5 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్నది. అలాగే ఈ యొక్క పుస్తకాన్ని పెన్ను కూడా ఎవరైనా బహుకరించే వాళ్ళు ఉంటే వారిని దాతల ద్వారా ఈ యొక్క పుస్తకం పెన్ను కూడా బహుకరణ చేసుకుని అమ్మవారి దగ్గర ఉంచి ఆ యొక్క పుస్తకాన్ని పెన్ను కూడా విద్యార్థి ఉద్యానంగా అవసరం వల్ల ఈ యొక్క అంటే విద్యార్థి ఉద్యానంలో ఒక మూల నమ్మకం ఏంటి అంటే ఆ సరస్వతీదేవి రోజు అమ్మవారి దగ్గర ఉంచినటువంటి పెన్నుతోటి వారి యొక్క విద్యార్థులు చదువుకునే పుస్తకంలో రాసుకోవడం వల్ల విద్య పెరుగుతుంది అని నమ్మకంగా భావించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతున్న ప్రతి విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఈ యొక్క పెన్ను పుస్తకాన్ని తీసుకోవడానికి వస్తారు. అలాగే ఈ యొక్క 9 రోజు కుంకుమార్చన కార్యక్రమం జరిగిన తర్వాత మనకి సోమవారం ఆఖరి రోజు ఆ రోజు